जय श्री राम जय श्री राम। నా పేరు ఉదయగిరి వెంకటేశాచార్యులు, నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం ఇందుకూరుపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో దేవాలయాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రథాలు తగలబడిపోవడం ఇది ఉంది. ఇది చాలా అశుభం. దేశానికి కూడా అదృష్టం అంత మంచిది కాదు ఈ విధంగా జరగడం. సర్వే జనా సుఖినో భవంతు అంటూ దేవాలయాల్లో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఈ మధ్యకాలంలో మన నెల్లూరు జిల్లాలో పిట్రగుంట్లో వెంకటేశ్వర స్వామివారి రథం తగలబడిపోవడం చాలా శోచనీయం. ఆ తదుపరి నిన్న కొత్తగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథం ఆహుతి కావడం మధ్యకి చాలా బాధాకరంగా ఉంది. దీన్ని నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి అపశృతులు చేసుకుంటే దేశానికి చాలా అరిష్టం అన్నమాట, మంచిది కాదు. అందులో నారసింహం, నవనారసింహలు అటువంటి పేరు, అటువంటి ఆ నారసింహుని యొక్క రథం తగలబడ్డం అంటే అంత. జై పురోహిత. నా పేరు రామాయణం మణిశంకర్ శర్మ. నేను ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నెల్లూరు జిల్లా శాఖకు ప్రచార కార్యదర్శిగా నా యొక్క కర్తవ్యాన్ని కూడా నిర్వర్తిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన హిందూ సాంకేతిక ధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి ఆలయాల మీద కానివ్వండి, అదేవిధంగా వాటి యొక్క ఆస్తుల పరిరక్షణ మీద కానివ్వండి, చాలా దుర్ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటీవల మన బిట్రకుంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధర్మరథాన్ని ఆహుతి చేయడం, అదేవిధంగా నిన్నటి రోజున అంతర్వేది ఆ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రథాన్ని తగలబెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. వీటినన్నిటిని కూడా ఈ యొక్క దేవాదాయ ధర్మశాఖలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం వారికి కానివ్వండి, వారికి మేము తెలియజేయడం ఏమనగా వాటినన్నిటికీ కూడా ఎటువంటి అపశృతులు కలిగకుండా వాటినన్నీ కూడా కాపాడుతూ మన హిందూ ధర్మాన్ని అంతా కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం. జై బ్రాహ్మణ్, జై పురోహిత, జయ శ్రీరామ్. ఆకలి గొన్నవారికి అండగా నిలబడే అన్నపూర్ణ, ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకునే ఆత్మ బంధువు, తాగునీటి కోసం గొంతెండిపోయిన పేదల దాహార్తి తీర్చిన గంగమ్మ, బాలికలకు శానిటరీ నాప్కిన్స్, గర్భిణీ స్త్రీలు బాలింతలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యాన్ని కాపాడిన ధన్వంతరి, క్రీడా సామాగ్రి పంపిణీ చేసి యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించిన క్రీడా రత్న, ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించిన సేవామూర్తి, ముస్లింలకు రంజాన్ తోఫా, మహిళలకు కుట్టు మిషన్లు, నిరుపేదల కోసం వస్త్ర కానుక, కరోనా ఘోర కష్టకాలంలో నిర్భాగ్యుల కడుపు నింపి అహర్నిశం అంకిత భావంతో పనిచేసిన లాక్డౌన్ సేవకి మా మౌనికమ్మ, వెలికల్లు ముద్దుబిడ్డ, వెంగడిగిరి నియోజకవర్గ పేదల ఇంటి బిడ్డ మా మౌనికారెడ్డి, మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ 5 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 6 ఏడాదిలో అడుగుపెట్టిన శుభ సందర్భాన MCF సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, మౌనికమ్మ సేవా ప్రస్థానం మరింత ముందుకు సాగాలని, మీకు భగవంతుని ఆశీస్సులుండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషులు పండిత మార్తాండ శర్మ ఇప్పిలి, CEO సూర్య హిందూ టెంపుల్ లాస్ ఏంజిల్స్ అమెరికా.